హాయ్ హలో నేను హిమ మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఇలా రెడీ అయి ఉన్నా అనుకుంటున్నారా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను సర్ప్రైజ్ అయ్యారా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను నేను చేసుకుంటా అని అనుకోలేదు ఈ వ్రతము అయితే చేసుకోవడానికి మీరే రీజన్ ఎందుకో చెప్పనా నాకు నేను కామెంట్స్ చూస్తుంటే నాకు కామెంట్ వచ్చింది రీసెంట్లీ హిమ అమ్మవారిని పెట్టి వ్రతం చేసుకొని ఎలా చేసుకున్నావో మాకు చెప్పు అని అప్పటిదాకా నాకు తెలీదు ఇలా అన్మ్యారీడ్ వాళ్ళు కూడా వ్రతం చేసుకోవచ్చు అని అయితే నేను మా మమ్మీని అడిగాను ఇంకా డిఫరెంట్ వీడియోస్ చూసాను యా అమ్మవారిని పూజ చేసుకోవడానికి ఇలా కండిషన్స్ ఏమీ లేవు మంచిగా పూజ చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఎలా చేసుకున్నాను ఏమేమి వంటలు చేశాను అసలు బాగా కుదిరాయా పూజ ఎలా జరిగింది అదే ఈ వీడియో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో హాయ్ రేపు వరలక్ష్మి వ్రతం సో ఈరోజు థర్స్డే అనమాట అయితే వాళ్ళ ఆఫీస్ ఉంది నాకు ఇంకా కట్టుకోవాలి సో రేపు అన్నీ ఒకటేసారి పనులు చేయడం కుదరదు కాబట్టి ఇవాళ మధ్యలో కొన్ని పనులు చేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం అమ్మవారికి పూజ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం టెన్షన్గా యాంగ్షియస్గా అనిపించింది డెఫినెట్లీ అయితే బేస్మెంట్లో పెడదాం అమ్మవారిని అని అనుకున్నాను సో అందుకే బేస్మెంట్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఫుల్గా క్లీన్ అంటే ఏం లేదు ఉన్నవన్నీ తీసి పడేసాను పక్కన అయితే మంచిగా వ్యాక్యూమ్ చేసేసి నేను ఈ పెద్ద వాల్ని డెకరేట్ చేద్దాం అనుకున్నాను ఈ బ్యాక్ డ్రాప్స్ అంతా పెట్టేస్తే పెద్దగా ఉంటుంది అండ్ పూలమాలలు అవన్నీ పెట్టచ్చు అనుకున్నాను కానీ అర్థమైంది ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ ఈస్ట్ కానీ ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి కదా దేవుణ్ణి పెట్టడం అంటే సో అందుకనే మళ్ళీ డైరెక్షన్ మార్చేసి ఇటు పెట్టేశాను ఈ బ్యాక్ డ్రాప్ అంతా కూడా అకేషన్స్ బై కృష్ణ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి వాళ్ళు షికాగోలో కాదు యూఎస్లోనే లైక్ యూనో ఏ ఈవెంట్ ఉన్నా వెడ్డింగ్ ఉన్నా ఏదైనా ఉన్నా వాళ్ళు డెకార్ రెంట్ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నా హౌస్ వార్మింగ్ అయిన తర్వాత వాళ్ళ గురించి నాకు తెలిసింది లేకపోతే అప్పుడు నాకు చాలా టైం సేవ్ అయ్యేది ఇన్ఫ్యాక్ట్ మనకి యూఎస్లో ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దొరకడం కష్టం కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటే ఇలా తీసుకొని డెకరేట్ చాలా క్విక్గా అయిపోతుంది నేను ఈ ఫోటో చూసి సెలెక్ట్ చేసుకున్నాను నాకేం కావాలో ఫైనలీ నిచ్చెనకేసి డెకరేషన్ చేసేసాను అనమాట మనకి పూజ అనగానే నెక్స్ట్ గుర్తొచ్చేదేంటి పూల మాలలు కదా సో నాకు అన్ని విడి పూలే దొరికాయి 2 సార్లు షాప్కి వెళ్ళినా కూడా నాకు మాలలు దొరకలేకపోయినాయి అనమాట సో అందుకనే నేను ఏం చేశానంటే విడి పూలే తీసుకొచ్చాను లిల్లీస్ రోజెస్ ఇట్లా అలా తీసుకొచ్చి దండలు అనడం మొదలుపెట్టాను సో కొంచెం కష్టమైంది కానీ యూట్యూబ్ వీడియోస్ చూసి మేనేజ్ చేశాను అనమాట సూదిలోకి దారం ఎక్కిచ్చి అలా ఒకటి ఇలా వచ్చింది లిల్లీస్ అండ్ రోజెస్ రోజ్ పెటల్స్తో ఒకటేమో ఇలా కట్టాను బాగుంది కదా ఇది ఒకటేమో ఇలా వచ్చింది సో అలా అన్ని మాలలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో దట్ పూలన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా రేపు పొద్దునకి అని చెప్పేసి సో ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ వేసి దాని మీద నా దగ్గర ఆల్రెడీ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది అదేంటంటే ఇట్లా ముగ్గేసింది హౌస్ వార్మింగ్కి తెప్పించుకున్నాను దాని మీద ఇలా అమ్మవారిని రెడీ చేయడానికి పెట్టాను అసలు ఇలా చూస్తుంటే ఇట్లా కళ్ళు సరిపోవట్లేదు అలా ఉంది ఇది చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు సీరియస్లీ దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా పవర్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ ఐడల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇందాక మెన్షన్ చేశాను కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను సో యూట్యూబ్లో చూసి అమ్మవారికి బ్లౌజ్ పీస్తో చీర కట్టేద్దామని రెడీ అయ్యాను సో ఇలా వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత మాత్రం కూడా నేను చేయగలుగుతానని నేను అసలు అనుకోలేదు ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ ఇలా ఎండ్ ఆఫ్ థర్స్డే నేను ఇంతవరకు డెకరేట్ చేశాను అంటే అమ్మవారిని అలా పూలు లేకుండా పెట్టడం ఎందుకు అనేసి మామూలుగా నా దగ్గర ఉన్న పూల దండలు అలా వేసేసాను సో యా హలో చీకటిగా ఉన్నాయి అన్ని పనులు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి ఆఫీస్ అయిపోయింది సో అవంతా సర్దేశాను చూసారు కదా అండ్ మన మైలో గారు ఇక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు కింద కుడతారా ఇదేందో అనుకుంటున్నారా నాకు చాలా రోజుల నుంచి పెట్టుకుందాం అనిపించింది ఎనీవే ఇప్పుడు మంచి రోజు అండ్ ఒక అకేషన్ ఉంది కాబట్టి ఇంకా పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను సో అంటే నేనే డిజైన్ చేసుకొని ఎట్లా వస్తుంది నేనే ఒక గూగుల్లో ఒక ఫోటో చూసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నా ఇది కావాలా ఇది కావాలి నీకు ఎక్స్పెక్ట్ చేయలేవాడు ఓయ్ యాక్చువల్లీ నాకు సరిగా పెట్టుకోవడం రాలేదు అయితే నేను ఏం చేశానంటే మధ్యలో డిసప్పాయింట్ అయ్యా కొంచెం ఎందుకు పెట్టుకోవడం అని. ఈ మధ్యలో వాడు వస్తే వాడికి ఇలా స్మెల్ చూపించాను, వాడు ఇలా అన్నాడు చేత్తో, మొత్తం డిజైన్ అంతా పోయింది. సరేలే అని ఇంకా నాకు కూడా అంత బాగా పెట్టుకోవడం రావట్లే అని మొత్తం వాష్ చేసేసాను. చేసేసి రెగ్యులర్ మన గోరింటాకు ఏదైతే ఉందో మామూలుగా పెట్టుకుంటామో అట్లా పెట్టుకున్నాను గమ్మున. అండ్ దిస్ ఇస్ గుడ్, ఐ లవ్ ఇట్. సో అలా నా గోరింటాకు కష్టాలైనాయి. నెక్స్ట్ కిచెన్ క్లీన్ చేస్తున్నాను. స్టవ్ అయితే మెయిన్గా క్లీన్ చేయాలి కదా, చూసారా ఈ పూలు అమ్మవారి కోసం వచ్చింది కానీ ఏం చేయలేదు వాటితో, రేపు పక్కన పెడతా. అండ్ కిచెన్ ఈస్ క్లీన్ అండ్ గ్రీన్. వావ్. హలో, మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 అవుతుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి నేను చేయాల్సినవన్నీ చేసేస్తాను. మధ్యాహ్నం వరకు కూడా లీవ్ తీసుకున్నా, ఆఫ్టర్నూన్ మీటింగ్స్ ఉన్నాయి, అప్పటి వరకు కూడా నేను పూజ ఫినిష్ చేయొచ్చు అని అనుకుంటున్నా. సో మనకు గుర్తుందా ఉగాది అప్పుడు ముగ్గేసాను, అసలు ఫుల్ స్నో అది అట్లా చాలా కష్టమైంది. ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది ముగ్గేసుకోవాలంటే. అండ్ ఆల్సో నేను పైప్ అవన్నీ కొన్నాను కదా గ్రాస్ కోసము, దాంతో మంచిగా క్లీన్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ మగ్గు బకెట్ ఇవన్నీ తీసుకొచ్చి లోపల నుంచి చేయడం అయితే చాలా చాలా కష్టం. సో సింపుల్గా ఒక ముగ్గు వేసేసాను అనమాట, లాస్ట్ టైం లాగా పెద్దది కాకుండా. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నా కాబట్టి మా మమ్మీ అదే పర్టికులర్గా చెప్పింది, అన్నీ ఫాలో అవ్వు కానీ సింపుల్గా గడపకు ముగ్గు పసుపు రాసి బొట్టు పెట్టి అండ్ వంటలు మంచిగా చేసుకో, అన్నీ సింపుల్ సింపుల్ వేసుకో కానీ పూజ మాత్రం ఫోకస్డ్గా మంచిగా మనసు పెట్టి చేసుకో, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది అనమాట. సో ఈరోజు నేను ప్రసాదాలు చేయాలి కదా, 5 or 9 చేయమని చెప్పింది అమ్మ. సో నేను 9 చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి, గుర్తుండిపోవాలి అని అనిపించింది. అండ్ అమ్మవారికి కూడా ఇష్టమైనవన్నీ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు గారెలు చేయలేదు, అది చేస్తున్నాను. ఎక్సైటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నర్వస్. మా మమ్మీకి ఇప్పటివరకు ఏమి చేశాను, ఎలా డెకరేట్ చేశాను ఏం చూపించలేదు అమ్మవారిని, ఇంకా అసలు చూసి ఏమంటారో చూద్దాం. ఎందుకంటే ఐ డోంట్ రిమెంబర్ మా మమ్మీ ఇంత పెద్దగా చేసిందని. ఇన్ని వంటలు ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలా అని తిరుగుతుంది. సో ఐ విల్ మేక్ సేమియా ఫస్ట్. నాకు యూఎస్ వచ్చే వరకు కూడా వంటలు ఏమి రావు అసలు, కానీ నేను ఇక్కడికి వచ్చాకనే నేర్చుకున్నాను బయట తినలేక. సో ఈరోజు చాలా వెరైటీస్ చేయబోతున్నాను. ఒకటి సేమియా, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు, నెక్స్ట్ పులిహోరతో పాటు దద్దోజనం కూడా చేసేస్తున్నాను అనమాట. మైలో ఈజ్ లైక్, మమ్మ ఇన్ని వంటలు చేస్తున్నావు నువ్వు నాకు మాత్రం పెట్టట్లేదు. ఇప్పటివరకు 4 వెరైటీస్ చెప్పాను కదా, ఇంకోటి మినపగారలు అండ్ ఆవడ అనమాట, పెరుగు వడ. సో పెరుగు వడ కోసం పోపు వేసేస్తున్నాను, ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒక పక్కన ఇట్లా మినపగారలు వేస్తూ నెక్స్ట్ ఇది ఇందులో వాటర్లో వేసాను అనమాట ఫర్ నౌ, ఎందుకంటే ఆవడ కోసము. అండ్ ఇక్కడేమో ఇది రెడీ, ఇది కూడా రెడీ, డ్రై ఫ్రూట్ లడ్డు. నెక్స్ట్ వచ్చేసి ఇది శనగలు నానబెట్టి వాటిని కాస్త ఇలా వేయించాను అనమాట, వేయించడం అంటే ఉడకపెట్టడము. అండ్ దెన్ మిర్చి బజ్జీ కూడా వేసాను. అండ్ తర్వాత పానకం, పెసరపప్పు అనమాట. ఇవే నేను చేసిన వెరైటీస్. ఇవే కాదు, చాలా కష్టపడ్డాను ఇన్ఫ్యాక్ట్ చేయడానికి. అసలు నాకు ఆయిల్లో ఇలా తిప్పి వేయడం అంటే చాలా చాలా భయం, అంటే ఏదైనా ఆయిల్ డీప్ ఫ్రై చేయాలంటే నాకు భయం, కానీ చేసేసాను. వంట రెడీ అయిపోయాక ఇంకా నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను పూజకు ముందు. సో ఈ చీర మా అమ్మ ఎప్పుడో పంపించింది అనమాట లాస్ట్ ఇయర్, అదే చీర కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ కలర్ సరిగ్గా కనిపించట్లేదు, అదిగో చూసారా కొంచెం బ్రైట్గా ఇప్పుడు కనిపిస్తుంది. దీనిలో పింక్ బ్లౌజ్ అండ్ జ్యువెలరీ చూసారా, ఇది నేను ఐరా గ్లామ్ స్టూడియో నాకు పేజ్ నుంచి తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళు ఇంటర్నేషనల్గా షిప్ చేస్తారు. సో నేను శారీ చూపేయగానే షీ సెంట్ మీ దిస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు, అంటే క్లాసిక్గా ఉంది డిజైన్ కూడా. అండ్ వాళ్ళ పేజ్లో చాలా చాలా మంచి క్లాసిక్, ట్రెండీ అండ్ కాంటెంపరీ డిజైన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ డూ లైక్ ఇట్ డెఫినెట్లీ చెక్ ఐరా గ్లామ్ స్టూడియో. అండ్ అమ్మవారికి పెడదామని కూడా వాళ్ళ దగ్గరే బుట్టలు తీసుకున్నాను, కానీ అమ్మవారికి ఆల్రెడీ ఇట్లా అటాచ్డ్ జ్యువెలరీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఫైనలీ మళ్ళీ యూజ్ చేయాలి. సి నేను రెడీ అయిపోయాను. ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇలా రెడీ అవ్వడం నాకు చాలా చాలా ఇష్టం. సో లెట్స్ గో టు పూజ. పూజ చేసేటప్పుడు ఏదైనా తప్పపోతుందేమో, ఏదైనా మిస్టేక్ చేస్తానేమో అని చాలా టెన్షన్ ఉండింది. కానీ చాలా సజెషన్స్, చాలా వీడియోస్ అన్నీ చూసి ప్రిపేర్ అయ్యాను. ఈ పీట కూడా నేను డెక్కర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, నా దగ్గర లేకుండా సడన్గా ఫిక్స్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ పూజ చేద్దామని అంటే ఒక 10-15 days ముందు కామెంట్ చూసిన తర్వాత. సో అన్నీ మంచిగా జరగాలని చాలా ప్రిపేర్ అయ్యి అన్నీ ఏది మిస్ అవ్వకుండా ఉండాలని స్టార్ట్ చేశాను. సో అమ్మవారిని నేను చేసిన పూల దండలతో ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఆల్సో అన్నీ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా నేను షాప్ నుంచి ఆల్రెడీ తెచ్చిపెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారంతో అమ్మవారిని డెకరేట్ చేయాలి కదా. నేను కొనుక్కున్న ఫస్ట్ హారం లక్ష్మీదేవి హారం అప్పుడు కొనుక్కున్నాను అని చెప్పాను కదా, సో అది కూడా వేసేస్తున్నాను. నేను ఎక్కువసార్లు వేసుకున్న ఛాన్సే రాలేదు. ఇది ఇంకోటి కొనుక్కున్నాను రీసెంట్గా, అది ఇక్కడ వేసేస్తాను. ఇది అసలు వేసుకోలేదు ఒక్కసారి కూడా. కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గురు. పూజ అయిపోయింది ఇప్పుడే. వీడిని ఇందులో వేసాయి, లేకపోతే అక్కడికి వచ్చేసి అమ్మవారి దగ్గర అంతా చిరాగ్గా, వాడికి తెలియదు కదా అట్లా చేయకూడదని, సో అంత రౌండ్లు తిరుగుతున్నాడు అనమాట. అందుకని క్రేట్ వేసి దాంట్లో బజ్జో పెడితే స్లీపింగ్ గుర్కబెట్టి, సో వాడు అట్లా బజ్జున్నాడు. పూజ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు దాకా నేను మా మమ్మీకి ఫోన్ చేయలేదు, ఐ మీన్ చెప్పాను చేసుకుంటున్నాను అప్పటి వరకు, కానీ ఎలా ఉంది అని చూపించలేదు అమ్మవారిని. సో ఫస్ట్ టైం ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఫోన్లో ఫోన్ చేసి ఇలా అమ్మతో చేసుకోవాలని కూడా ఉంటుంది కదా పూజ, సో తన ఇన్స్ట్రక్షన్స్తోనే జరిగిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారో చూపిస్తాను, తన రియాక్షన్ చూద్దాం. ఓకే, హలో మమ్మీ చూపిద్దాం మరి. సరే వీడియో ఆన్ చేయి. అదిగో మా మమ్మీకి తెలీదు నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని, లేకపోతే కొంచెం క్లారిటీగా మాట్లాడేదే ఏమో. సో తన నిద్రలో ఉందనమాట, పూజ చేసి చాలా అలసిపోయి నిద్రపోయింది. సో చాలా బాగా నచ్చింది, అమ్మవారు దిగొచ్చినట్టు ఉందని చెప్పింది. సో నేను కొత్తగా కొనుక్కున్న వాటిల్లో ఇది బుజ్జిది, ఇది ఇక్కడ పెట్టాను గోల్డ్. సో అమ్మవారి దగ్గర పెట్టాలి కదా ఫస్ట్. అండ్ సక్సెస్ఫుల్గా పూజ చేసేసుకున్నాను. ఇంత బాగా అవుతుంది, ఇంత మంచిగా అయిందని అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఒకటి రెండు మిస్ అయి ఉండొచ్చు, బట్ లాస్ట్లో పూజలో అనుకున్నట్టు అమ్మవారిని ఏదైనా తక్కువ అయితే కూడా క్షమించమని అడుగుతాం కదా, సో అట్లా అడిగేశాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ ఇన్వైటెడ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో వాళ్ళకి కూడా ఇట్లా పసుపు కుంకుమ, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇట్లా కొంచెం ప్రసాదం అవన్నీ ఇస్తానమాట. ఈవినింగ్ వస్తారు, వీక్ డే కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, ఏం నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు, అండ్ షేర్ చేయండి. ఎవరైనా లేదు ఇలా మ్యారేజ్ అయ్యాకనే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, లేదు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అని చెప్పండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యూ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.